హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా అదర్ చాలా నోటిఫికేషన్లు అయితే ముందు పడబోతున్నాయి కదా, అవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా నేను మీకు నోటిఫికేషన్ అర్థమయ్యేలాగా తొందరగా చెప్పేస్తాను. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 100 రూపీస్. ఇవన్నీ మీకు ముందే తెలిసి ఉండొచ్చు. నేను A to Z అసలు ఏంటి, ఎడిటర్ అక్సెషన్ ఏంటి, అసలు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ అప్లై వచ్చేసి 17/7/2021 అనమాట. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 31/8/2021 అనమాట. అండ్ ఇది చూసారా, ఆన్లైన్ ఫీ చలా ఫీ డేట్ వచ్చేసి అండ్ చలాన్ డేట్ వచ్చేసి అవి చూసారు కదా, అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ CBT Tier 1 2B అండ్ ఫార్మ్ లెటర్ అన్నాడు. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పటికప్పుడు అప్డేట్. GD కానిస్టేబుల్ అప్లై చేసిన వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, అసలు ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ కదా, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్. అండ్ ఏజ్ రిలక్షన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్ అనమాట. అంటే మామూలే కదా, OBCకి అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ SC ST అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ చెప్పారు కదా, క్యాండిడేట్ షుడ్ పాసెస్ మ్యాట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ పాస్ చేసుకున్నామే రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అన్నాడు. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి కానిస్టేబుల్ GD ఫోర్స్లో BSF వచ్చేసి మేల్ 6413 అండ్ ఫీమేల్ వచ్చేసి 1132 వచ్చేసాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 7545. CASF వచ్చేసి 7610 మేలు అండ్ 854 ఫీమేల్ అనమాట, మొత్తం వచ్చేసి 8464. అండ్ CRPF ఏమి లేవు. SSP వచ్చేసి 3806 మేల్ అనమాట, ఫీమేల్ ఏమి లేవు. అండ్ ITBP వచ్చేసి 1216 అండ్ ఫీమేల్ వచ్చేసి 215. AR వచ్చేసి 3185, ఫీమేల్ వచ్చేసి 600. అండ్ నెక్స్ట్ NIA అంటే 0. అండ్ SSF వచ్చేసి 194, ఫీమేల్ వచ్చేసి 46. 242 ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి టోటల్ వేకెన్సీస్ అయితే 25,000 పోస్టులు అయితే పడినాయి సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. అసలు ఏంటి డీటెయిల్స్, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమందికి వచ్చే ఛాన్సులు ఉన్నాయి, అండ్ దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి, దీని డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.